అందరికి నమస్కారం. సో ఈరోజు ప్రెస్ మీట్కి పెట్టడానికి ముఖ్య కారణం రెండు మూడు విషయాలు మీడియాకి షేర్ చేద్దామని. అందులో ముందుగా సంక్రాంతి అప్పుడు ఈగల్ సినిమాని ఛాంబర్ నుంచి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారు. మూవ్ ఆన్ అయినప్పుడు ఫిబ్రవరి 9 వాళ్ళు అనుకోవడము డేట్ ఫైనల్ చేయడం జరిగింది. అప్పటికే భైరవ కోన సినిమా కూడా డేట్ అనౌన్స్ చేశారంట, మా నోటీస్లోకి రాలేదు, ఛాంబర్ నోటీస్లోకి. పోతే తర్వాత మళ్ళీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారితో అండ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారితో మళ్ళీ ఛాంబర్ ద్వారా మాట్లాడి వారిని కన్విన్స్ మేము అడిగాము, వారు కన్విన్స్ అయ్యారు. థ్యాంక్ యూ రాజేష్ గారు. సో ఛాంబర్ ఇచ్చిన మాటకి మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి దాన్ని ఈరోజు నిలబెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారికి. అండ్ అప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి 9కి వెళ్ళిన పీపుల్ మీడియా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకి సాధ్యమంత మటుకు నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఆ సినిమా పడుతుంది ఏపీ తెలంగాణలో. సో అప్పుడు అనుకున్నదే యాత్ర అనే సినిమా ఒకటి వస్తుంది అని. పోతే అది పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వాళ్ళు ఎలక్షన్స్ వల్ల దానికి అది ముందు డేటు వేసుకున్నారన్నారు. వాళ్ళని అడిగి చూసాము, బట్ ప్రాక్టికల్గా జరగలేదు. అలాగే లాల్ సలాం అని తమిళ్లో రిలీజ్ ఉంది, రజనీకాంత్ గారు గెస్ట్ రోల్గా చేసిన సినిమా. వాళ్ళు కూడా సంక్రాంతికి అనుకుని రిలీజ్ మార్చుకున్నారంట. సో వాళ్ళకి ఏంటంటే మన ఎక్స్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్వి ప్రసాద్ గారు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకి మినిమం థియేటర్స్ దొరికినా మాకు చాలండి, వీఆర్ నాట్ కమింగ్ ఫర్ ఎనీ కాంపిటీషన్. సో అది పీపుల్ మీడియా వారికి చెప్పడం జరిగింది ఈ రెండు సినిమాల గురించి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసి పర్వాలేదండి, ఇస్ అ బిగ్ ఫిలిం మాది కదా, సో మాతో పాటు ఇంకో రెండు సినిమాలు వస్తున్నప్పుడు యాత్ర అండ్ లాల్ సలాంకు వాళ్ళు పాజిటివ్గా స్పందించినందుకు మళ్ళీ పీపుల్ మీడియాకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి, ముందుకెళ్తున్నప్పుడు ఒకరికి ఒకరు సహకారం చేసుకోవాలనే దాంట్లో పీపుల్ మీడియా ముందుకొచ్చింది. సో సంక్రాంతికి కానీ ఇప్పుడు కానీ రెండుసార్లు వాళ్ళు ఛాంబర్ని రెస్పెక్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి షార్ట్ అవుట్ అయిపోయింది. సో ఫిబ్రవరి 9 ఈగల్కి మేజర్ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ పాయింట్ 2, నిన్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా అండ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అండ్ కౌన్సిల్ అండ్ గిల్డ్ నుంచి కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ నిన్న సీఎం గారిని కలవడం జరిగింది. ఆ న్యూస్ మీ అందరికి తెలిసిందే. సో దాంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్ని దాదాపు 1 అవర్ 15 మినిట్స్ సీఎం గారు పాయింట్ టు పాయింట్ అందరితో డిస్కస్ చేసి, మేము వెళ్ళిన అందరితో అన్ని సమస్యలు ఎలా ఉంటే బాగుంటుంది, సమస్యలే కాదు ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా మీరే తీసుకొని రండి అని మళ్ళీ మాకే అప్పచెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఓకే, ఇది ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయడానికి సొల్యూషన్తో రండి, దానికి 100% గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేస్తామన్నారు. సో దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాము. ఏమేమి ఉన్నాయి ఆల్ 24 క్రాఫ్ట్స్లో ప్రొడ్యూసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. మోస్ట్లీ మాకు ఎల్లుండి ఈసీ మీటింగ్ ఉంది, ఈసీ మీటింగ్లో చర్చించుకొని గవర్నమెంట్కి ఏమేమి కావాలి అనేది అప్లికేషన్ రెడీ చేసి మళ్ళీ తొందరలోనే కలిసి గవర్నమెంట్ ద్వారా జర్నీ చాలా పాజిటివ్ జర్నీ కనిపించింది. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు, మాకు నేను అవకాశం లేదు మీకు థ్యాంక్ యూ చెప్పడానికి. ఈరోజు ఛాంబర్ ద్వారా మా హోల్ ఇండస్ట్రీ మీకు థ్యాంక్ యూ చెప్తుంది. సో మీరు చెప్పినట్టుగానే అవన్నీ డీటెయిల్స్ తీసుకొని తొందరలోనే మళ్ళీ వచ్చి కలిసి ఇండస్ట్రీకి ఛాంబర్ ద్వారా గవర్నమెంట్కి ప్రాపర్ బ్రిడ్జిని ఫామ్ చేసి చాలా పాజిటివ్గా జరిగేలాగా ప్రయత్నం చేస్తాం. అండ్ మాకు డే ఆఫ్టర్ టుమారో ఈసీ మీటింగ్ ఉంది, ఆ ఈసీ మీటింగ్లో చాలా విషయాల్ని డిస్కస్ చేసి ఇండస్ట్రీలో మొన్న చూసారు మీరు సంక్రాంతికి కొన్ని రకరకాలుగా డీవియేట్ అవుతున్నాయి, అలాంటి డీవియేషన్ లేకుండా కూడా ఏం చెయ్యాలనేది ఈసీ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఫ్యూచర్ మంత్స్కి, ఫ్యూచర్ ఇయర్స్కి, ఫ్యూచర్ జనరేషన్కి, జనరేషన్స్కి మంచి బ్రిడ్జ్ చేస్తాం. థ్యాంక్ యూ.